దేవుని ఆలయాలు అపవాదికి నిలయాల. దేవుని ఆలయం అనగా మనుషులు కట్టుకున్నది కాదు అని, దేవుడు కట్టుకున్నది దేవుని ఆలయం అవుతుంది అని కృత నిబంధనకు వచ్చేటప్పటికి క్రీస్తు శరీరం దేవుని ఆలయముగా చెప్పబడటం పౌలు గారి పత్రికలలో సంఘము దేవుని ఆలయముగాను మన దేహమే దేవుని ఆలయము అని చెప్పబడినటువంటి మాటలను మనం విన్నాం. అనగ దేవుని ఆలయము అనగా మన దేహాలు దేవుని ఆలయాలు, లేదా మనమంతా సంఘముగా మనము కూడుకున్నప్పుడు ఆ సంఘము కూడా దేవుని యొక్క ఆలయము అనే విషయాన్ని లేఖన భాగాలలో మీరు చూశారు. అంతేకాక దేవుని ఆలయము ఎలా ఉండాలి, దేవుని ఆలయము అనేది పరిశుద్ధతతో కూడుకున్నదిగా పవిత్రమైనదిగా ఉండాలి, బలము కలిగినదిగా ఉండాలి, సౌందర్యం అందమైనదిగా ఉండాలి, దేవుడే అందులో ఉండేదిగా ఉండాలి. ఇవన్నీ రాత్రి మీ ముందు పెట్టినవి. ఇక ఈరోజు మరికొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని ఆలయాలుగా ఉండవలసిన మానవ దేహాలు, దేవుని ఆలయాలుగా ఉండవలసిన సంఘాలు ఈరోజు దేవుని ఆలయాలుగానే ఉన్నవా, లేదా దయ్యం దేవుని ఆలయాలను ఆక్రమించుకుందా, దయ్యం దేవుని ఆలయములోనికి అది వచ్చి దేవుని ఆలయాలలో తిష్ట వేసిందా, ఈ విషయాన్ని కూడా మనం చూడాలి లేఖనాలలో. ఎందుకంటే నా మాటలుగా ఏది నేను మీకు చెప్పకూడదు, నా మాటలుగా నా ఆలోచనలుగా నా అభిప్రాయాలుగా నేను మీ ముందు పెట్టడం నన్ను నేను నాశనపాత్రుణ్ణి చేసుకోవడమే. మీకు తెలుసు బైబిల్లో బోధకులు అనగా బైబిల్లో ఉన్నది చెప్పాలి, బైబిల్లో లేనిది ఉన్నదాన్ని మార్చి చెబితే బోధకులైన వారికి కలిగే శిక్ష కూర్చొని వింటున్న మీకన్నా మూడింతల శిక్ష మాకు. మరలా బోధకులు బైబిల్లో ఉన్నది చెప్పాలి, బైబిల్లో ఉన్నది మార్చి చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ బైబిల్లో లేనిది చెప్పినా ఉన్నదాన్ని వక్రీకరించి మాటలాడినా వాక్యాన్ని వింటున్న మీ అందరికంటే కూడా బోధకులమైన మాకు మరీ కఠినమైన తీర్పు, మీకన్నా మూడింతలు శిక్షకు పాత్రులమవుతాము. అందుకే అంటాడు మీలో అనేకులు బోధకులు కాకుండా జాగ్రత్తగా చూచుకోండి అని. ప్రభునందు ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే జాగ్రత్తగా మీరు వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని ప్రేమించి మీకు చెప్పే మాటలు, మీలో ఎవరిపైనా ఏ విధమైన కోపము కానీ అసూయ కానీ ద్వేషము కానీ పగ మాకేమీ ఉండవు, మాకు ఎందుకుంటాయి. కనుక దయచేసి చెబుతున్న ప్రతి మాటను చాలా జాగ్రత్తగా మీరు వింటారని ఈ మాటలు మీకు చెబుతున్నాను. ప్రియులారా, దేవుని ఆలయాలు దయ్యానికి నిలయాలుగా మారినవా? మొట్టమొదట దేవుడు కట్టుకున్న దేవుని ఆలయము భూమి మీద ఆదాము, ఆదాము యొక్క దేహాన్ని ఆదాము యొక్క నిర్మాణాన్ని దేవుడు చేసిన విధానం మీకు తెలియంది కాదు కదా. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను అని రాయబడింది. అంటే దేవుడే స్వయంగా మట్టిని తీశాడు, బొమ్మను చేశాడు, ఆ బొమ్మలో తన ఆత్మను అందులో ప్రవేశపెట్టాడు, మనిషిగా ఆదాముగా ఆయన నిర్మించుకున్నాడు. బాగుంది. మరికొన్ని దినాలు గడిచిపోయాయి, మరలా దేవుడు ఆలోచించాడు,
ఆదాము ఒంటరిగా ఉన్నాడు, తోడు కావాలి, ఒంటరిగా ఉండటం కోసం ఆయన ఒంటరిగా ఉండటం కొరకు కాదు కదా నేను ఈ సృష్టిని చేశాను. నా సంకల్పం ఆదాము ఒక్కడే ఉండాలన్నది కాదు కదా, నా సంకల్పములో అనేక మంది పిల్లలు కావాలి రావాలి, అనేక మంది కోసమే కదా ఇంత విశ్వాన్ని నేను చేశాను, ఇంత సృష్టిని నేను కలిగించాను అని ఆలోచించిన దేవుడు మరలా ఆదాముకు గాఢ నిద్రను కలగచేయటం, ప్రకటింపును తీయటం, స్త్రీనిగా నిర్మించటం, ఇరువురిని ఏకము చేయటం, ఇరువురిని ఏదేను వనవులో పెట్టటం, ప్రతిరోజు చల్లటి పూట వారి యొద్దకు రావటం, వారితో మాట్లాడుతూ ఉండటం, ఒక చక్కని సహవాసము ఆదాము అవ్వలకు దేవునికి మధ్య ఉండటం మనం చూస్తున్నాం అక్కడ. అంటే ప్రతిరోజు దేవునితో చక్కటి సహవాసములో ఉన్నారు, చక్కటి బంధం దేవుడికి అవ్వ ఆదాములకు ఆ మధ్య ఉన్నట్లు మనకు కనబడుతుంది. అయితే ముందుగానే దేవుడు వారికి ఒక విషయం చెప్పాడు, ఏంటంటే ఇదిగో ఆదాము మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తోటలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్ష ఫలాలను మాత్రం మీరు అస్సలు మీరు తినడానికి వీలు లేదు, తింటారా తిను దినమున మీరు నిశ్చయముగా మీరు చనిపోతారు. మీరు చనిపోవటం అంటే అర్థం ఏంటంటే నాతో బంధం తెగిపోతుంది, నాతో సహవాసం మీకు ఉండదిక, కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ పండు తినడానికి వీలు లేదు. ఇదిగో మీరు అంతకి తినాలనుకుంటారా, మీరు తినాలనుకుంటే మీ కొరకు ఎన్నింటిని పెట్టాను ఏదైనా వనవులో, మీకు మీరు తినవలసినవి ఎన్నో ఉన్నవి, తినకూడనివి ఎన్నున్నాయి, ఒక్కటే ఉంది. ఎంత సులువైనటువంటి పరీక్ష కదండి అవ్వాదములకు, ఎంత చిన్న విషయం అది. ఏంటి ఇప్పుడు తినవలసినవి తక్కువ ఉండి తినకూడనివి ఎక్కువ ఉంటే వాళ్ళ తప్పు చేశారంటే పర్వాలేదని మనమే అంటాం, అర్థమైందా? వాళ్ళు తినకూడనివి ఎక్కువగా పెట్టి తినవలసినవి ఒకటో రెండో పెట్టాడు అనుకో, ఏమండి మరి రోజు వంకాయ అంటే ఎలా అండి, రోజు బీరకాయ తినమంటే ఎలా చెప్పండి, మరీ రోజు కాకరకాయ అంటే ఎలా చెప్పండి అన్నా బాగుండేది. లేదు నువ్వు ఒకే ఒక్కటి మానమ్మ కాకరకాయ, ఒక్కటే కదండి పర్వాలేదు మానేస్తాను. అమ్మ నువ్వు ఒక్కటే తినకూడదమ్మా వంకాయ, అయ్యో చాలా సంతోషం అండి తింటే బాగా దొరదండి నాకు మంచి మంచి చేశారు తినొద్దు తిననకు తినకుండా ఉంటాను. అమ్మ నువ్వు అన్ని తినొచ్చు గోంగూర మానే అన్నాడు అనుకోండి అది పెద్ద కష్టం అంటారా? లేదు నువ్వు అన్నీ మాని ఒకటే తినమంటే చాలా కష్టం. ఇప్పుడు ఏదేను తోటలో దేవుడు అవ్వాదాములకు చెప్పింది కష్టమైంది చెప్పాడా? అన్ని తిను ఒక్కటే అన్నాడంతే. అప్పటికే వాడు పుంచుకొని చూస్తున్నాడు ఎవరు, అపవాది. అప్పటికే వాడు కనిపెట్టుకొని చూస్తున్నాడు ఇటు దేవునితో ఇంత క్లోజ్గా ఉంటారా వీళ్ళు, ఇటు దేవుడు రోజు వీళ్ళ మధ్యకు వస్తాడా, దేవుడు రోజు వీరితో మాట్లాడతాడా, వీరు దేవుడితో చక్కగా మాట్లాడతారా, ఎలానైనా వీరి మధ్య ఉన్న ఈ బంధాన్ని వీరి మధ్య ఉన్న ఈ సహవాసాన్ని కట్ చేయాలి. కట్ చేయాలి అంటే దేవుడు అసహించుకునేది దేవునికి కోపాన్ని తెప్పించేది ఒకే ఒక్కటి, అదే పాపము. దేవుడు సహించలేని దేవుడు అసహించుకునే ఒకే ఒక్కటి అండి అది పాపం. పాపం అంటే దేవుడు అసహించుకుంటాడా? అవునండి. పాపం అంటే దేవుడికి కోపమా? చాలా కోపం అండి. ఎందుకంటే ఆయన పవిత్రుడు, రాత్రి మీరు విన్నారు ఆయన చాలా పవిత్రుడు, ఆయన చాలా పరిశుద్ధుడు, పవిత్రుడుగా పరిశుద్ధుడుగా నిర్దోషిగా యథార్థవంతుడుగా కల్మషం లేనివాడుగా పరలోకములో ఉన్న దేవుడు ఎలా ఉన్నాడో ఆయన ఆత్మను పంచాడు వీళ్ళకు అవ్వాదములకు, ఆయన ఆత్మే వారిలో ఉంది, వీరు ఆత్మను బట్టి ఆయన పిల్లలు. అటువంటప్పుడు దేవుడు ఏమనుకుంటాడు వాళ్ళ విషయంలో, ఒరేయ్ నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలానే ఉండాలి, నేను ఎలా పాపము లేనివాడుగా ఉన్నానో పరిశుద్ధుడుగా ఉన్నానో నా ఆత్మ మీలో ఉంది, నా పిల్లలుగా మీరు కూడా పాపము చెయ్యని వారుగా పాపము లేనివారుగా నా కళ్ళ ముందు మీరు ఉండాలి అని దేవుడు చూస్తున్నాడు. దేవుడు పెట్టాడు వారిని ఏదైనా వనవులో,
ఇవన్నీ చూస్తున్నాడు వాడు శత్రువు, ఇవన్నీ చూస్తున్నాడు అపవాది. ఎలా ఎలా ప్రవేశించాలి, ఎలా వెళ్ళాలి వారి మధ్యలోనికి? అవకాశం కోసం చూశాడు. ఒకానొక రోజు అవకాశం వచ్చింది వాడికి. అవ్వ ఒంటరిగా ఉండటం చూశాడు, మన ఆది తల్లి ఒంటరిగా ఉండటం చూశాడు. వెళ్ళాడు, ఒకే ఒక్క ప్రశ్న, ఇది నిజమా అనుకుంటూ వెళ్ళాడు. ఇది నిజమా, ఇది నిజమా అంటే బైబిల్లో మొట్టమొదట అపవాది యొక్క డైలాగ్ ఇదేనండి. మొట్టమొదట సాతాను నోట నుంచి వచ్చిన మాట ఏంటంటే ఇది నిజమా అంతే. ఇది నిజమా అనగానే అవ్వ కూడా అనుమానములో పడిపోయింది. ఎప్పుడు కూడా మనం ప్రశ్నిస్తే అనుమానంలో పడిపోతాం. జనరల్గా ప్రశ్నించారనుకోని అనుమానాలు పడిపోతామండి. అందులో ఇది నిజమా అన్నటువంటి ఆ మాటే మనల్ని నిజమేనా అనిపించేటట్టుగా చేసింది మనలను. అర్థమైందా? ఇది నిజమా అనేటువంటి ఆ ప్రశ్న, ఇది నిజమా అనే అనుమానము, అది నిజమైనా ఆ నిజాన్ని కూడా అబద్ధమని నమ్మేటట్లుగా మనలో ఒక నమ్మకాన్ని తీసుకొస్తుంది. సైకలాజికల్ ఫీలింగ్ అది. అపవాది వాడు కూడా చాలా తెలివిగా ఇది నిజమా అన్నాడు. ఏది? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా దేవుడు మీతో తినవద్దని చెప్పేనా అనగానే అప్పుడు అవ్వ చెప్తుంది తల్లి, అవును దేవుడు దేనిని తినవద్దు, అసలు ముట్టనే ముట్టవద్దు అని కూడా ఇంక ఎక్స్ట్రా చెప్పింది. కానీ వెంటనే వాడేమన్నాడు తెలుసా, అసలు ఎందుకు తినొద్దు అన్నాడు తెలుసా, మీరు ఎందుకు తినవద్దు అన్నాడు తెలుసా, ఎందుకు ముట్టుకోవద్దు అన్నాడు తెలుసా, అసలు తింటే ఏమవుతుందో మీకు తెలియదు కదా, తింటే ఏమవుతుందో మీకు తెలియదు, తింటే చస్తారన్నాడా, చావరమ్మా చావరు, తింటే మీరు చావనే చావరు. మరి ఏం జరుగుతుంది, మీరు తిను దినమున మీ కన్నులు తెరవబడి మీరు దేవతల వంటి వారైపోతారు అనగానే అమ్మకు ఆశ కలిగింది. ఏమని, నేను వెంటనే దేవతనైపోవాలైతే. చూసారా, అమ్మకు వెంటనే ఆశ ప్రారంభమైపోయింది. ఏమని, నేనైతే నేను వెంటనే దేవతనైపోవాలి, దేవతనైపోవాలి, దేవతనైపోవాలి అని. నేను దేవతనై మా ఆయన ముందుకు వెళ్ళి ఆయన ముందు నిలబడితే ఆయనకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుందాం పాపం. ఏమండి, తినేసి దేవతనైపోయి ఆదాము దగ్గరికి వెళ్ళిపోతే ఆదామును చూసి ఏంటి బ్యూటీ, ఏంటి అందం, వాట్ ఏ బ్యూటీ అని అంటే పొంగిపోదాం అనుకుంది. ఏమండి, అప్పుడప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ కూడా అలానే ఉంటాయి కదండి, ఇది మీరు వాడండి అంటాడు అంతే, మీ చర్మం ఏ రంగులో ఉన్నా ఈ రంగులోకి వచ్చేస్తుంది అంటాడు అంతే. ఇక అక్కడ ఆల్రెడీ రా చూపిస్తారు, ఇలా ఒక సెకండ్లో ఇలా రాస్తారు, మరొక సెకండ్లో మారిపోదు రంగు అంతే. అక్కడ సెకండ్లో మారింది, ఇక్కడ సంవత్సరాలైనా మారదు కదా. ఏళ్ళలో సెకండ్లో మారిపోద్ది కలరు. కానీ అది నిజమనుకొని మీరు నమ్మి తీసుకొచ్చి మీరు మొహానికి రాస్తూనే ఉంటారు పాపం ఇప్పటికీ. ఫోన్లో ఈరోజు కాకపోతే రేపు, ఈ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం, ఏదో ఒక రోజున మారకపోదా అని. ఎన్ని సంవత్సరాలైనా రంగు మారదు. పాపం ఆ రోజు అవ్వమ్మ కూడా అలానే మోసపోయిందండి. నువ్వు మీరు తిను దినమున మీరు చావరు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వంటి వారైపోతారు. ఇంకా పండు చూసినప్పుడల్లా అవ్వకేమంటా చెప్పండి, ఆడు చెప్పాడు వెళ్ళిపోయాడు, చెప్పాడు వెళ్ళిపోయాడు. ఆ పండు చూసినప్పుడల్లా ఎప్పుడు తెంపాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడైపోవాలి, ఎప్పుడు తెంపాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడైపోవాలి. మొత్తానికి ఒకానొక రోజు వెళ్ళింది, తింపింది, తిన్నది. వెంటనే మరలా నేను దేవతనైపోతే మరి ఆయన దేవుడు అవ్వాలి కదా, ఇప్పుడు నేను దేవుడిని అయిపో, నీ దేవతనైపోయి ఆయన మనిషి అయిపోతే ఏమో ఉంటుంది, నేను దేవతనైతే ఖచ్చితంగా ఆయన దేవుడు, మీవిద్దరం దేవీ దేవతలు అయిపోవాలి అనుకుని వెంటనే ఈ పండు తిని ఆమె మరికొన్ని పండ్లు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేసింది, ఆదాముకు. ఆయన కూడా తిన్నాడట, మరి నమ్మాడట, దేవుడు మాట నమ్మలేదు కానీ ఎవరి మాట నమ్మాడు ఆయన. చూసారా, భార్య మాట అనట్లే అవ్వ మాట అంటున్నారు మీరు. ఎవరి మాట వినేశాడు, భార్య మాట విన్నాడు.
ఇద్దరు తిన్నారు. ఈలోపు దేవుడు రోజు సాయంత్రం వస్తుంటాడు కదా, చెప్పాను కదా. ఆ రోజు దేవుడు సాయంకాలం వచ్చాడు. అసలు రోజు ఆయన కోసం వీళ్ళెదురు చూసేవాళ్ళు, కానీ దేవుడు వచ్చినా కనిపించటం లేదు. అప్పుడు వెంటనే దేవుడు ఆదామా అన్నాడు. నువ్వు ఎక్కడా, కనిపించటం లేదు, ఏంటి చాలా టైం అయింది నేను వచ్చి. అంటే ఆదాము కనిపించటం లేదులే కానీ ఆదాము మాట వినబడుతుంది. అంటే అర్థం ఏంటి, ఆడియో వస్తుంది కానీ వీడియో రావట్లేదు అన్నమాట. బొమ్మ కనిపించట్లేదు కానీ మాట వినబడుతుంది. ఆదామా నువ్వు ఎక్కడా అనగానే ఆదాము స్వరం వినబడుతుంది. ఏమని మాట్లాడుతున్నాడంటే ఆదాము చూడండి, ఆది కాండం 3వ అధ్యాయంలో వచ్చిన 10వ వచనం, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరినిగా ఉంటిని గనుక నేను భయపడి దాగుకొంటిని. నేను భయపడి దాగుకొంటిని. దేవుడు ఇదేంటి, భయపడ్డావా, దాక్కున్నావా, ఎందుకు భయపడ్డావు, ఎందుకు దాక్కున్నావు? నిన్నటి వరకు బాగానే ఉన్నావు, నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా ఆదాము. ఈరోజు నువ్వు భయపడి దాగు కొనవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగానండి, మాట్లాడితే మనం ఆదాము తప్పు చేశాడు, ఆదాము తప్పు చేశాడు, ఆదా పాపం చేశాడు అంటాం. కానీ ఆదాము తప్పు చేసినా, ఆదాము పాపం చేసినా ఆదాము కొంచెం భయం ఉందండి. మరీ మనంత కాదు, మనం ఆ పాపం చేస్తాం దర్జాగా వచ్చి కూర్చుంటాం ఇక్కడ, అదే కదా. మనం తప్పు చేస్తాం నిర్భయంగా వచ్చి కూర్చుంటాం, మళ్ళీ బైబిల్ పట్టుకొని వచ్చి కూర్చొని ఏం చెప్తాడు చెప్తా చెప్పండి, మనం ఇలా ఉంటాం. కానీ ఆదాము చూసారా, భయపడి దాక్కున్నాడట ఆయన. ఈరోజు హత్యలు చేస్తారు చాలామంది చూడరు, హత్యలు చేస్తాడు ఎవడు, భార్య తల కోసేస్తాడు, పట్టుకుంటాడు చేతిలో, మరో చేతిలో కత్తి పట్టుకుంటాడు, ధైర్యంగా వెళ్ళిపోతాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఎస్ఐ గారి మీద పెట్టేస్తాడు. అత్తే ఏంట్రా ఇది గోల్డ్ మెడల్ ఇదేవైనా, ఇది వరల్డ్ కప్ ఇదేవైనా, వరల్డ్ కప్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చి పెట్టినంత సులువుగా మనిషి తల నరికి ఆ తల పుట్టుకొని స్టేషన్కు వచ్చి టేబుల్ మీద పెట్టి నేనే చంపానని చెప్పుకుంటున్నాడంటే అసలు ఏది, పారిపోవటం ఎక్కడుంది, భయపడటం ఎక్కడుంది చెప్పండి. ఇక తప్పు కాదా, అది తప్పే, నేరం కాదా, నేరమే. ఇటు ఇంత నేరం చేసి ఇంత తప్పు చేసి కూడా ఇంత ధైర్యంగా నడి రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్లోనికి వచ్చి స్టేషన్లో ఏమో నిర్భయంగా నిలబడిపోయాడు అని అంటే ఇప్పుడున్నటువంటి మనుషులకు అసలు పాప భీతన్నదే లేదు. ఏంటి ఇలా అయిపోయారు? ఆ రోజు ఆదాము పండు తిన్నాడు తప్పు చేశాడని ఆదాము గురించి పదే పదే మాట్లాడుతున్న మనం, కానీ ఆదాము తప్పు చేశాడు పాపం చేశాడు కానీ తప్పు చేసినందుకు పాపం చేసినందుకు ఆయన భయపడుతున్నట్టుగా చూస్తున్నాం, వెళ్ళి దాక్కున్నాడని ఇక్కడ చదువుకుంటున్నాం మనం. ఆ రోజు నుంచి అపవాది, ఆ తర్వాత దేవుడు ఆదామును అడిగాడు, అవ్వను అడిగాడు, సర్పాన్ని అందరినీ అడిగాడు, అందరికీ శాపం పెట్టేశాడు. ఆదాముకు శాపం పెట్టాడు, అవ్వకు శాపం పెట్టాడు, అంతటితో విడిచిపెట్టలేదు దేవుడు. వారి ఇరువురిని కూడా ఏదేను తోటలో నుంచి గెంటి వేశాడు, ఏదేను వనములో నుంచి బయటికి త్రోసి వేసేశాడు. నో, మీరు ఉండటానికి వీల్లేదు ఇక్కడ, గెట్అవుట్ అన్నాడు అంతే, ఇంకా గెట్అవుట్ అన్నాడు, గేట్లు పెట్టేశాడు అక్కడ, మీకు తెలుసు అనుకుంటాను, కాపల పెట్టాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అపవాది అంటే దేవుని కుటుంబంగా దేవుని పిల్లలుగా ఏదేనో వనములో బ్రతుకుతున్న అవ్వ ఆదాములను దేవునికి కాకుండగా చేసి, దేవునికి విరోధముగా మార్చేసి, దేవునికి ఎడబాటు చేసి, దేవుని నుంచి దూరం అయ్యేటట్టుగా చేశాడు. ఎవరు చేశారు ఇదంతా? అపవాది. అంటే దేవుని పిల్లలను వాడు తన వైపుకు త్రిప్పుకున్నాడు, దేవుని పిల్లలను పాపము చేయించి తన పిల్లలుగా మార్చుకున్నాడు అవాడు. అవును, దేవుడు కదండి నేల మంటితో నరుని నిర్మించినవాడు ఆయన కాదా, జీవాత్మను పెట్టినవాడు ఆయన కాదా,
ఆదాముకు గాఢనితను కలగజేసి ప్రకటి ఎముకను తీసిన వాడు దేవుడు కాదా? స్త్రీనిగా నిర్మించిన వాడు దేవుడు కాదా? ప్రతిరోజు చల్లటి పూట వచ్చి వారితో మాట్లాడుతున్నవాడు దేవుడు కాదా? వారి కోసం తోట నిర్మించిన వాడు దేవుడు కాదా? వారు తినడానికి కావలసిన వృక్షఫలాలన్నింటినీ కూడా పెట్టింది దేవుడు కాదా? కానీ ఎవరి కొరకు ఎవరిని ఎవరిని చేసాడో లేదా ఎవరిని కన్నాడో ఎవరి కోసం దేవుడు ఏదేని వనాన్ని కలిగించాడో ఎవరితో దేవుడు చక్కటి సహవాసాన్ని కలిగి ఉన్నాడో వారిని ఇరువురిని కూడా దేవుడికి కాకుండా చేసి తన మాట వినేటట్టుగా చేసుకొని తన వారిగా మార్చుకుంది ఆ రోజు అపవాది. దేవునికి ఆలయాలుగా దేవునికి నిలయాలుగా ఉండవలసిన ఆది తల్లిదండ్రులను వాడు తన వైపుకు తిప్పుకున్నాడు. అలా అని వారిరువురునేనా? అక్కడ నుంచి మీరు చూడండి, అక్కడ ప్రారంభమైంది వాడి ప్రస్థానం. అక్కడ ప్రారంభమైందండి. అక్కడ నుంచి మొదలుకుంటే ఈరోజు వరకు వాడు ఎవరిని విడిచిపెట్టాడు? భూమి మీదకి వస్తున్న ప్రతి మనిషి. ఎవరనుకుంటున్నారు? ప్రతి మనిషి కూడా దేవుని కుమారుడు. ప్రతి మనిషి దేవుని కష్టం. ఎందుకు? నిన్నైనా నన్నైనా ప్రపంచంలో ఎవరినైనా మన తల్లుల గర్భాలలో నిర్మించుకున్నవాడు దేవుడు. దేవుడు నిర్మించుకుంటే వచ్చిందా ఈ దేహం? క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు వేసిన ప్రవక్తలు వేసినట్టు పునాది అని మనం చదువుకున్నామే. ఇందుకు సంఘం ఆలయం అది. మరి దేవుని ఆలయం, నువ్వు దేవుని ఆలయం అన్నప్పుడు నీకు పునాది వేసిన వారెవరు? నీకు పునాది వేసింది ఎవరు అనుకుంటున్నా? నీ పునాది ఎప్పుడు తెలుసా? నీ ఇంటికి పునాది గురించి నీకు తెలుసేమో, కానీ నీకు ఒక పునాది ఉంది, నీ ప్రారంభం కూడా ఉంది. ఇంతకీ నీ ప్రారంభం, నీ పునాది ఎప్పుడు ఎక్కడ ఎవరో తెలుసా? ఒకసారి చూస్తారా బైబిల్లో? 139వ కీర్తన, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 15:16. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా, నేను పిండమునై ఉండగా, ఆ మాట చూడండి అక్కడ, నేను పిండమునై ఉండగా అన్నాడు. ఇంతకు పిండము అంటే ఏమనుకుంటున్నారు? చచ్చిన తర్వాత పెట్టేది కాదు అది. ఏమండి అప్పుడప్పుడు చూసారా? ఎటెళ్ళు వచ్చారు, ఎటెళ్ళు వస్తున్నారంటే పిండం పెట్టొస్తున్నా ఉండడికి అంటారు. ఎవరికి? సచినోడికి. పిండాకుడు పిండం పెట్టడం విచిత్రం ఏంటంటే, అంటే పిండం పెట్టడంతో అయిపోయిందన్నమాట వీడి చరిత్ర. అయితే చరిత్ర ప్రారంభం కూడా పిండంతోనే ప్రారంభమైందిలేండి. చరిత్ర ప్రారంభం కూడా పిండంతోనే ప్రారంభమైంది. అందుకే పిండం పెట్టి ముగించేస్తున్నారు. నీ ప్రారంభం పిండమే, అది ఎక్కడ చెప్తుంది? ప్రారంభ పిండం అనమాట ఇది. ఎక్కడ ఇది? తల్లి గర్భం. మళ్ళీ చదవండి 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే. ఆహా, అంటే తల్లి గర్భములో ఒకనొక రోజు నీ జన్మ ప్రారంభమైంది. ఆ నీ జన్మ ప్రారంభమే పిండం. ఆ పిండం యొక్క పరిమాణం చాలా సూక్ష్మాతి సూక్ష్మం అండి. ఒక బియ్యపు గింజ అనుకుంటారా? ఎవడు ఒక చిన్ని బియ్యపు గింజ ఇటు అదా మన తల్లి గర్భంలో ఒకరోజు ప్రారంభం? అవునండి. ఇటు అంత చిన్నగా ఉన్న ప్రారంభమైందా? అవును. అది పునాది, అది నీ పుట్టుక ఆరంభం, అది నీ పుట్టుక ప్రారంభం. అలా ప్రారంభమైనటువంటి నిన్ను 9 నెలలు పూర్తయ్యేటప్పటికీ 9 నెలల కాలములో ఆయనే స్వయముగా నీ తల్లి గర్భములోనికి ఆయన హస్తములను ఆయన చేతులను పంపి ఏం చేశాడట? యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనమా చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను అన్నాడు. చూసారా? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. దేవా, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. దేవుడే హస్తాలు చేసే గనుకనే నీ అవయవాలన్నీ కూడా కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్గా వచ్చాయి. అర్థమవుతుందా?
ప్రపంచంలో 750 కోట్ల 800 కోట్ల అంటారా అనండి. ఏమండి మనుషులందరి అవయవాలు మీరు చూడండి, ఇక్కడ కూర్చున్న మీ అందరి అవయవాలు, అందరికీ అవయవాలన్నీ ఒకే చోట ఉన్నాయా, ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయా? పోనీ ఎవరికైనా ఎక్స్ట్రా ఉన్నాయా, ఎవరికైనా మూడు చేతులు ఉన్నాయా, అందరి కాళ్ళు ముందున్నాయా, వెనక్కి తిరిగి ఉన్నాయా, ఎవరికైనా? ఏం లేవు కదండి. అందరికీ తల పైనే ఉందా? ఉంది. అసలు ఎలా సాధ్యం అండి ఇది? ఏంటి ఇంతమంది అందరూ కూడా ఒకేలా ఎలా వస్తున్నారు తల్లి గర్భంలో నుంచి? నా తల్లిదండ్రులు వేరు, మీ తల్లిదండ్రులు వేరు, ఏమండి ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు అందరూ వేరు వేరు తల్లిదండ్రులు కదా. ప్రపంచంలో ఏమండి, ఇండియన్స్ వేరు, అమెరికన్స్ వేరు, జపనీస్ వేరు, చైనీస్ వేరు, చైనీస్ వేరు, రష్యన్స్ వేరు, రష్యన్స్ వేరు, ఆస్ట్రేలియన్స్ వేరు, ఇలా వేరు వేరుగా ఉన్నారు కదా అందరూ. వేరు వేరు ప్రాంతాలలో ఉన్నప్పటికీ, వేరు వేరు తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీద అడుగు పెడుతున్నప్పటికీ, మనుషులందరికీ అవయవాలు అన్నీ కరెక్ట్గా ఒకే ప్లేస్లో ఎలా వస్తున్నాయి? ఇది మీరు మనసు పెట్టి ఆలోచిస్తే అక్కడే మీకు అర్థం కావాలి. ఏమండి దేవుడు ఉన్నాడండి, దేవుడు ఉన్నాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు కనుక, ఆ దేవుడే చేస్తున్నాడు కనుక, ఆ దేవుడు నిర్మిస్తున్నాడు కనుకనే ఈ అవయవాలన్నీ కూడా అన్ని కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్గా వస్తున్నాయి. ఏమండి ఎంత విచిత్రం అంటే, గర్భవతి అయ్యారు, గర్భవతులు అయిన తర్వాత ఏమైనా కంగారు పడుతుంటారండి, ఏమండి ఏం తినాలని ఆలోచిస్తారే తప్ప ఏం తినాలని ఆలోచిస్తారు అంతే కదండి. గర్భవతులు అయిన తర్వాత ఏం తినాలి, ఏం తినకూడదు వీటి గురించి ఆలోచిస్తారే తప్ప ఏమండి కొంచెం భయంగా ఉందండి. ఎందుకమ్మా భయం? ఏమోనండి పుట్టే బిడ్డకు ఏమండి రెండు కాళ్ళు వస్తాయంటావా, లేదంటే ఒక కాలు ఏమైనా మిస్ అవుద్ది అంటావా, ఏమండి రెండు కళ్ళు వస్తాయా, లేదంటే ఒక కన్ను మిస్ అయిపోద్ది ఏమైనా అని మీరు ఎప్పుడైనా టెన్షన్ పడ్డారండి ఎవరైనా? ఏమండి ఎందుకని మరి ఏం టెన్షన్ పడట్లేదు, ఎందుకు ఎప్పుడు కూడా ఆలోచించలేదు అలా? ఎందుకంటే చేసేవాడెవరు, చేసేవాడెవరు దేవుడు. బస్ ఎక్కిన తర్వాత ఏమండి డ్రైవర్ గారు తీసుకెళ్తారంటారా అండి కరెక్ట్గా, ఏమి తీసుకెళ్ళిపోయి లోయలో పడేయడు కదండి, ఏ బిజ్ పేరు నుంచి పడేయడు కదండి అని మీరు టెన్షన్ పడతారా అండి? ఒక బస్సు డ్రైవరే నమ్ముకొని బస్సు ఎక్కుతుంటే, ఒక ట్రైన్ డ్రైవర్ నమ్ముకొని ట్రైన్ ఎక్కుతున్నప్పుడు, ఒక డ్రైవర్ నమ్ముకొని ఒక ఆటో ఎక్కుతున్నప్పుడు బా దేవుణ్ణి ఎందుకండి? అందుకే ఎంత ధైర్యంగా ఉంటామంటే ఓకే, వీళ్ళు మనం ఏం తినాలనే ఆలోచన తప్ప ఇక పుట్టబోయేటువంటి బిడ్డ అవయవాల గురించిన ఆలోచన మనకు అసలు ఉండదు. ఎందుకు ఉండదు? దేవుడు కనుక నిర్మాణకుడు, చేసేవాడు ఆయన కనుక. అంటే దేవుడు చేస్తే వచ్చిన దానికి దేహం, దేవుడు చేస్తే వచ్చిన వానికి అవయవాలు. ముమ్మాటికి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అదేనండి యోబు గారు మాట్లాడుతున్న మాటలు. ఎంత అద్భుతమైన మాటలండి. ఏమంటున్నాడు మళ్ళీ చదవండి, 8 వచనం. దేవా నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాయి, నాయన నీ హస్తాలు నీ చేతులే నాకు అవయవ నిర్మాణము చేశాయి. అంటే నేను నా తల్లి గర్భములో ప్రారంభమైన పునాది పిండమైతే ఆ రోజు నుంచి 9 నెలలు పూర్తయ్యేంత వరకు, పరిపూర్ణమైన ఆకారం నాకు వచ్చేంత వరకు నీ చేతులు నా తల్లి గర్భములోనికి వచ్చి నీ చేతులతో నాకు ఈ చక్కని రూపాన్ని అవయవాలను నీవు నిర్మించావు. ఎలా? అలాగే మరి నిర్మించడానికి ఏం వాడావు? మేము మా ఇంటి నిర్మించుకున్నావయ్యా. మా ఇంటి నిర్మించుకోవడానికి మేము ఏమేమి వాడాము అని అంటే ఐరన్ స్టీల్ వాడాం, ఇసుక వాడాం, సిమెంట్ వాడాం. అవేనా వాడుతున్నారు అవే కదండి. ఏమంటే మన ఇంటి నిర్మాణానికి వాడేవి ఇవే అయ్యా. రాళ్ళు వాడుతున్నాము, సిమెంట్ వాడుతున్నాం, ఇసుక వాడుతున్నాం, స్టీల్ వాడుతున్నాం, ఇవి మా ఇంటి నిర్మాణానికి కావాలి. మరి మమ్మల్ని మీరు నిర్మించారట కదా మా తల్లి గర్భంలో. మరి మా తల్లి గర్భంలో మమ్మల్ని నిర్మించడానికి మీరు ఏ ఏ మెటీరియల్ వాడారు? నిన్ను నిర్మించడానికి దేవుడు వాడిన మెటీరియల్ నిన్నే కాదు, నన్నే కాదు, ప్రపంచంలో అందరినీ. ఎవరినైనా దేవుడు నిర్మించాడు అని మీరు నమ్మితే దేవుడి నిర్మాణములో ఆయన వాడుతున్న మెటీరియల్, మళ్ళీ చెప్తున్నాను, దేవుడి నిర్మాణానివి నువ్వు, నీవు దేవుడి నిర్మాణానివి అన్న సంగతి నువ్వు నమ్మగలిగితే నిర్మించినటువంటి నిన్ను నిర్మించడానికి దేవుడు వాడినటువంటి పదార్థాలు చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. అందులో ఏమన్నాడు? ఒకటి చర్మము. నిజమా? ఉందా అందరికీ? ఉంది కదండి, పైన ఇదే కదండి. అంటే దీన్ని వాల్ కేర్ అంటారా, ఏమండి ఆ తర్వాత వేసే పెయింట్ అంటారా? వాల్ కేర్ తర్వాత మళ్ళీ ఏం పెడతారు?
పెయింట్. చూసారా దేవుడు చర్మం, అందరి చర్మాలు ఒకేలా ఉన్నాయా? కొంచెం కొంచెం, కొంత తెలుపు ఉంటుంది, కొంతమందికి నలుపు ఉంటుంది, కొంతమందికి చామని ఛాయ్ ఉంటుంది కదండి, కొంతమంది కాస్త పసుపు రంగులో ఉంటుంటారు, అంటే రకరకాలుగా. కానీ అందరికీ చర్మం అయితే ఉంది కదా, అంతే కదండి. ఏమండి అందరి ఇంట్లో పుట్టి పెట్టుకున్నా, వాల్కేర్ పెట్టినా పైన ఎవరికి ఇష్టమైన రంగు వాళ్ళు వేసుకుంటారు. ఏమండి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగు ఇష్టం. అలానే దేవుడికి ఇగో నీకున్న రంగు నలుప, అది ఆయనకి ఇష్టం అని వేసుకున్నాడు. ఎందుకంటే నువ్వు కాదు కదా చేసుకుంది, మీ అమ్మ కాదు కదా, నాన్న కాదు కదా చేసింది. కానీ మీరు ఎప్పుడు కూడా మీ రంగును చూసుకొని మీరేం బాధపడకండి, మీ రంగు ఆయనకే నచ్చింది. నల్లగా ఉన్నారు కదా అని ఫీల్ అవుతున్నారు ఏంటి? ఏమంటే తెల్లగా ఉంటే కొద్ది గొప్ప ఫీల్ అవ్వాలి కానీ నల్లగా ఉంటే ఎందుకంటే నలుపు అంటే ఏమనుకుంటున్నారు? గ్యారంటీ కలర్ అని చెప్తున్నారు, చూసారా? గ్యారంటీ అండి. ఎండలోకి వెళ్ళరండి, అలానే ఉంటుంది. నీడలో ఉన్న అలానే ఉంటుంది, అంటే నీడలో ఉన్న అలానే ఉంటుంది, ఎండలోకి వెళ్ళినా అలా ఉంటుంది అంటే అసలు ఏమాత్రం మారదా? మారదండి, చెక్కు చెదరదు. నువ్వు తడిసినా అలానే ఉంటావు, ఎండిపోయినా అలానే ఉంటావు. అదే తెలుపు అనుకోండి, ఎండ చూడకైనా భయపడిపోతుంటారు. ఎందుకు? బయటికి వెళ్ళి రాగానే చూసుకుంటా ఉంటారు, ఏమన్నా మారిపోయానా అని. కానీ నలుపు చూసారా ఎంత ఏమండి ఆయనకు. నువ్వు ఎవరికో ఎవరి కోసమో కాదు కదా నువ్వు వచ్చావు, ఎవరి కొరకో కాదు కదా నువ్వు పుట్టావు, ఆయన కొరకు కదా నువ్వు వచ్చావు, ఆయన కదా నిర్మించుకున్నాడు. అమ్మ అయితే ఏమండి నిజంగా మన అమ్మ నాన్న చేతిలోని ఒకవేళ ఉండుంటే అందరికి ఒకే రంగు వేసేవాళ్ళు కావచ్చు. కానీ ఆయన కదా, దేవుడు కదా చేస్తున్నవాడు. అందుకే ఆయనకే నచ్చిన తర్వాత వీళ్ళకి నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి చెప్పండి. కనుక మనం ఎవరో ఫీల్ అవ్వాల్సిన అవసరత లేదు, అలానే గర్వపడవలసిన అవసరత కూడా లేదు. ఇది ఆయనది, ఈ దేహం ఆయనది, ఈ శరీరం ఆయనది, ఈ నిర్మాణమే ఆయనది. ఎందుకు ఆయనది? ఆయన కోసం అనుకున్నాడు, ఆయన ఉండాలనుకుంటున్నాడా? నువ్వు కట్టుకుంటావు, నీకోసం నువ్వు కట్టుకున్న ఏమంటే నిలయం, నువ్వు కట్టుకున్న నివాసం, నీవు కట్టుకున్న నివాసం, నీవు కట్టుకున్న నిలయం, అది నాది మాది బోర్డు పెట్టి లోపల మీరు ఉంటారే ఇంటికి. అటువంటిప్పుడు ఇది ఆయనది కదా, ఆయనది, ఆయనకి ఇష్టమైనట్టుగా కట్టుకుంటాడు. ఇందులో ఎవరు ప్రమేయం లేదు, ఎవరిని అడిగి కట్టడా ఆయన? ఏమాడేట మెటీరియల్ ఏమాడేట? చర్మముతోను. ఆ చర్మము కింద ఉన్నది ఏంటి నెక్స్ట్? మాంసము అన్నాడు. ఎంత బాగుంది చూసారా, చర్మం ఆ పైన, మాంసం చర్మము, చర్మం క్రింద మాంసము, ఆ మాంసము లోపల ఓ ఎముకలు నరములు. ప్రధానమైన వివేకత అండి, వివేకత మెటీరియల్. ఎందుకంటే రక్తమా, రక్తం అనేది ఎముకల్లో నుంచే రావాలది. అర్థమవుతుందా? రక్తం రావాలి, రక్తం ఎక్కడ తయారవుతుంది అనుకుంటున్నారు? ఎముకల లోపల ఉన్నటువంటి మచ్చ అంటారు, దాని లోపల నుంచి తయారవుతుంది. ఎముక లేకపోతే నీకు రక్తమే లేదు. అందుకే ప్రధానమైన మెటీరియల్ మెయిన్, అది ముఖ్యమైన వాటి గురించి చెప్తున్నాడు. చర్మము, మాంసము, ఎముకలు, నరములతో నీవు నన్ను సంధించావు, నీవు నన్ను నిర్మించుకున్నావు. ఎందుకు? ఆయన కోసం, ఆయన ఉండాలి అని. ప్రభు నందు ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు ఉండాలని, దేవుడే నివసించాలి అని ఆదాము మొదలుకుంటే ఈ భూమి మీదకి వచ్చే ప్రతి దేహం, ప్రతి నిర్మాణం ఆయన కోసమని, ఆయన కొరకు ఉండాలి అని, ఆయనే అందులో నివసించాలి అని కలలు కంటూ చేసుకుంటూ నిర్మించుకుంటూ వస్తున్న ఈ దేహములో, ఈ నివాసములో నిజంగా దేవునికి ఏమైనా చోటు ఉందంటారా? దేవుడే ఉన్నాడంటారా? ఈరోజు 750 కోట్ల మంది అని మీరు అంటారా? ఇన్ని కోట్ల మందిలో ఎంతమంది దేహాలలో, ఎంతమంది ఏమిటి, ఎన్ని నిర్మాణాలలో దేవుడు ఉన్నాడు అని అనగలరు చెప్పండి? దేవుడు ఉన్నాడని చెప్పగలరు చెప్పండి? ఎవడు ఇక్కడ కూర్చున్న 100లాది మందిగా మీరు చెప్పగలరా, ఎవడు నా దేహంలో దేవుడే ఉన్నాడు, నా దేహాన్ని ఆయనకే నేను ఇచ్చాను, ఎందుకంటే ఆయనది కనుక అని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తులు ఎంతమంది? అంటే చెప్పలేకపోతున్నావా? లేదు. కారణం ఏంటో చెప్పమంటారా? దేవుని నిలయముగా ఉండవలసిన ఈ దేహాలు, దేవుని ఆలయాలుగా ఉండవలసిన ఈ శరీరాలు
ఇందులో దేవుడు లేడు. దేవుడికి కాకుండా పోయాయి. ఎలా? ఆ రోజు అవ్వ ఆదాముల యుద్ధకు అపవాది వచ్చి ఎలా మాయ మాటలు చెప్పి మోసం చేసి ఎలా అయితే వారిని తన వైపుకు ఆకర్షించుకుందో ఈ రోజు వరకు కూడా అపవాది పుట్టిన ప్రతి మనిషిని దేవుని గురించి ఆలోచన చేయనివ్వకుండా దేవుని గురించిన ఆలోచనలే వారి మనసుల్లో పుట్టకుండా పరలోకం వైపు చూడకుండా వాక్యాన్ని వినకుండా విన్నవాడిని మారకుండా ఈరోజు వాడు ఎన్ని ఆటంకాలు ఎన్ని బ్రేకులండి ఎన్ని అవరోధాలండి ఎన్ని అభ్యంతరాలు అనుకుంటున్నారు వినవాడిని అసలు వినకుండానే చేశాడు ఆ తర్వాత వచ్చిన వాడిని ఇక్కడ వినకుండగా చేశాడు అసలు రాని వాడిని రాకుండగా చేశాడు ఒరేయ్ ఒక వెన్ను వెళ్తావా వెళ్ళు నో ప్రాబ్లం కానీ వెళ్ళిన తర్వాత వెనకే అసలు వినొద్దు అసలు వెనకు ఆ పని చేస్తా చక్క పడుకోరాదు ఏమంటావు పడుకో 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 చూసారా రాని వాడిని ఏమో అక్కడనే ఆపేసింది ఆడు వచ్చిన వాడిని ఏం చేసింది మంచిగా పడుకోబెట్టింది మరికొంతమంది వింటున్నట్టుగానే ఉంటారు కానీ వినరు మరికొంతమంది వింటారు కానీ అసలు అంగీకరించరు అబ్బబ్బబ్బబ్బ ఎన్ని ఎన్ని చూసారా ఎన్ని అభ్యంతర అంటే వాడు ఎక్కడెక్కడ బ్రేకులు వేస్తాడు చూడండి మనిషికి కారణం ఏంటంటే ఎక్కడ మీరు దేవునికి చోటిస్తారేమో ఎక్కడ దేవునికి అవకాశం ఇస్తారో ఎక్కడ మీ హృదయంలోనికి లేదా మీ దేహంలోనికి దేవుని ఆహ్వానిస్తారోనని అప్పటికే ఏం జరిగిందో తెలుసా పౌలు గారు మాట్లాడుతుంటారని తెస్సలోనికి రాసిన పత్రిక వచ్చేటప్పటికీ దేవుని ఆలయంలో దేవుడు లేకుండగా ఎవరో వచ్చేసారు ఎవరో కాదు వాడే వాడు వచ్చేసాడా వచ్చేసాడు ఏంటి వాడు ఉన్నాడా లోపల ఉన్నాడు తెస్సలోనికలకు రాసిన పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనం ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు ఎవడు వాడు ఆడేనండి అపవాది వాడేనండి దయ్యం ఆడిగేటండి మర్యాదా ఆడు ఎందుకు వాడు అనాలి ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడు వాడు ఎంతమందిని దేవుని కాకుండా చేశాడు ఎన్ని దేవాలయాలను పాడు చేశాడు ఎన్ని దేవాలయాలను తనకు నిలయాలుగా మార్చుకున్నాడు ఈరోజు ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులలో ఎంతమంది ఒకనొక సమయంలో సొదొమ గొమొర్రాల నాశనాన్ని గురించి అబ్రహాముతో మాట్లాడుతున్న సమయం అండిది అబ్రహాము చెప్పండి తండ్రి ఇదిగో సొదొమ గొమొర్రాలు వాళ్ళు అందులో ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి పాపము నా దృష్టికి బహుఘోరముగా మారిపోయింది బహుఘోరం పాపములో కూడానండి ఏదో పాపం అనుకోకుండా చేస్తారు కొంతమంది ప్లాన్ చేసుకొని చేస్తారు మరికొంతమంది అదే పనిగా చేస్తుంటారు అనుకోకుండా చేశాడా ప్లాన్ చేసుకొని చేశాడా లేదా అదే పనిగా చేస్తున్నాడా సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళు మూడవ క్యాడర్ అది అదే పని అదే పని అదే పనిగా అందుకే దేవుడు ఒక మాట అంటాడు అక్కడ బహుభారమైందయ్యా నాకు అంటే దాని అర్థం ఏంటి దేవుడు భరించలేకపోతున్నాడు అప్పుడప్పుడు మన పిల్లలు కూడా తప్పు చేస్తుంటారండి కానీ మనం వెంటనే గద్దిస్తాం కొన్ని కొన్ని సందర్భాల్లో పోనీలు అన్నట్టుగా మనం విడిచిపెడుతుంటాం ఎందుకంటే పోనీలే చిన్నదే కదా పోనీలు వాడు అర్థం చేసుకుంటాడు సరి చేసుకుంటాడు అని ఒక తల్లిగా తండ్రిగా మనమే మన పిల్లల విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నా కానీ పోనీలే అని మనం సర్దుకుపోతున్నప్పుడు దేవుడు సొదొమ గొమొర్రాల విషయంలో మాత్రం ఆయన అన్నాడు భరించలేకపోతున్నాను అన్నాడు భరించలేకపోతున్నాను అన్నాడు చూస్తారా మాట ఆదికాండం పదమూడవ అధ్యాయం పదమూడవ వచనం ఆదికాండం పదమూడవ అధ్యాయం పదమూడవ వచనం సుధమ మనుష్యులు దుష్టులు చూడండి సుధమ మనుష్యులు దుష్టులును యెహోవా దృష్టికి బహుపాపులు ఏంటి పాపులు పాపులలో మరలవి ఏ పాపులట బహుపాపులు అన్నాడు మీరు పాపులా బహుపాపులా పాపులా బహుపాపులా అలా అని పాపులైతే ఏదో పరలోకం ఉందనుకోకండి పాపులైనా పాతాళమే ఏమండి కొట్టడం చిత్త కొట్టడం సాగు కొట్టడం
మొత్తానికైతే కొట్టడం కామనే. ఏమండి ఏదో తప్పు చేశారనుకోండి, ఓ దెబ్బ కొట్టేస్తారు. ఇంకొంచెం తీవ్రంగా చేశారనుకోండి, చేత కొడతారు. ఇంకా అనుకోండి ఇక చావు కొట్టడం అంతే ఇక. కానీ అన్నిట్లో కొట్టడం అనేది మాత్రం కామన్గా కనబడుతుంది. ఈ లేట్ అయిపోయట సుధమ గుమరలో ఉన్నవాళ్ళు బహుపాపులు, బహుపాపులు. అప్పుడు అబ్రహాం పిలిచి చెప్తుంటాడు, నాయన మరి ఏం చేద్దాం అంటావు అంటే, అప్పుడు ఆయన అంటాడు, ప్రభువా ఎందుకులే నేను ఎలాగో నా ఫ్రెండ్, నా ఫ్రెండ్ అంటున్నావు కదా, స్నేహితుని అంటున్నావు కదా, నా మాట కాదన్నావు కదా, ఒక చిన్న రిక్వెస్టా చెప్పు అబ్రహాం, ఒకవేళ ఆ రెండు పట్టణాలలో 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? 50 మంది నీతిమంతులు రెండు పట్టణాలలో, రెండు పట్టణాలు అంటే చాలా పెద్ద పట్టణాలు అండి, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా చాలా పెద్ద పట్టణాలు, కాపాడతావా అన్నాడు. సరే ఓకే నువ్వు అంటున్నావు, ఓకే 50 మంది కదా, 50 కదా, ఓకే 50 మంది ఉన్న కాపా, ఇటు 50 మంది ఉంటే లక్షల మందిని కాపాడతాడటండి, 50 మంది ఉంటే లక్షల మందిని కాపాడతాడట ఆయన. మళ్ళీ ఎందుకు ఆయనకి డౌట్ వచ్చింది అబ్రహాం గారికి, ఎందుకంటే ఆ పట్టణం ఎలాంటివి ఆయనకు బాగా తెలుసు, ఆ పట్టణం ఎలా బాగా తెలుసు. మళ్ళీ వచ్చి అయ్యా ఒకవేళ 30 మంది ఒకవేళ ఏమైనా ఉంటే కాపాడతావా? ఓకేలే పర్లేదులే పర్లేదు, 30 నువ్వు అంటున్నావు కదా, ఓకే మరొక మాట 20, ఇది వేలంపాట ఇదేమైనా, ఇవి అలానే ఉందండి. 50 అన్నాడు, 30 అంటున్నాడు, 20 అంటున్నాడు, మళ్ళీ చివరికి వచ్చేసరికి ఇక ఇవన్నీ కాదులే కానయ్యా, ఇంకో 10 మంది ఉన్నా కాపాడతావా? రెండు పట్టణాల్లో 10 మంది ఉన్నా కాపాడతావా? అనగానే ఇగో ఇంతకన్నా నువ్వు తగ్గించొద్దు ఇక రేటు, ఫిక్స్ అంతే, ఫిక్స్డ్ రేట్ ఇదిగా, ఇంతకు మించి నెంబర్ ఇక ఫిక్స్డ్ నెంబర్ అన్నమాట ఇది. ఎంత మాత్రం నెంబర్ ఇక నువ్వు తగ్గించవద్దు, నువ్వు తగ్గించ నేను తగ్గనిక, ఎక్కడ 50 దగ్గర ఉన్న నన్ను తీసుకొచ్చి మరీ 10 దగ్గర తీసి సెట్ చేసావు నన్ను, అయినా పోనీలే నా ఫ్రెండ్ కదా అని చెప్పి నేను కూడా ఊరుకుండిపోయాను. ఇక 10 ఫైనల్ ఫిక్స్ అన్నాడు. అలాగే అన్నాడు, దూతలు పంపించేశాడు, వెళ్ళండి అన్నాడు. రెండు పట్టణాలను మొత్తాన్ని గాలించారు, రెండు పట్టణాల మొత్తాన్ని జల్లెడబడితే రెండు పట్టణాలలో కలిపి ఎంతమంది బయటకు వచ్చారట? 4 ఈ 4 మాత్రమేనా? విచిత్రం ఏంటంటే మరలా ఈ 4 ఒకే పట్టణంలో ఉన్నవాళ్ళు సుధమాలో, అంటే గొమర్రాలో ఒక్కడు కూడా లేడనమాట, ఒక పట్టణంలో ఒక్కడు కూడా లేడు, ఈ 4 ఒకే సుధమాలో ఉన్నవాళ్ళు. విచిత్రం చెప్పమంటారా, ఈ 4 4 కుటుంబాల్లో ఉన్న వాళ్ళని బాగుండేది, లేదు లేదు, ఈ 4 మరలా ఒకే కుటుంబంలో ఉన్నారట, వాళ్ళే లోతు కుటుంబం. అప్పుడు అబ్రహాముతో, అబ్రహాం నీకు ఇచ్చిన మాట అయిపోయింది, 10కి ఒకరు తక్కువ ఉన్నా నేను ఊరుకోనన్నాను, 6 తక్కువయ్యారు, కనుక ఇక నా ఉగ్రతను నేను చూపిస్తాను అన్నాడు. ఎందుకు చెప్పానంటేనండి ఈ విషయం, అసలు ఎక్కడండి ఎక్కడ ఎవరిని విడిచిపెట్టేసిందనంటే, ఏ కాలాన్ని మీరు చూడండి, ప్రతి దేవుని కుమారుణ్ణి, దేవుని కష్టమైన ఈ మానవ దేహాలను, లేదా దేవుని పిల్లలను, మనుషులను దేవునికి కాకుండా చేసుకుంటూ వచ్చింది ఆదామ వల్ల మొదలుకుంటే నోవాహు జల ప్రళయమా, ఆ తర్వాత సుధమ గుమర్రానా, ఇస్రాయిలుల కాలమా, అది ఏ కాలమైనా కానీ అలానే ఇప్పుడున్నటువంటి ఈ కాలమా, ఏ కాలంలో చూసినా ఏ తరంలో చూసినా ఎవరిని దేవుని వైపు చూడనివ్వకుండగా, దేవుని గురించి ఆలోచన చేయనివ్వకుండగా, అసలు పాపం అంటే భయము లేకుండగా పాపములో అందరినీ ముంచి పాపములోనే మనుషులను దొర్లించి ఈరోజు ప్రతి మనిషిని ఎలా మార్చేసిందో ఈరోజు చూడటం లేదా? ఎంత కిరాతకంగా మారిపోయిందంటే సమాజం, ఎంత దారుణంగా చెప్పాను కదా, మనిషిని మనిషిని అసలు ఒకప్పుడు మామూలుగా చనిపోయాడంటేనే చనిపోయిన శవాన్ని చూడటానికి భయపడే వాళ్ళు నా చిన్నతనంలో, మీకు తెలుసు అనుకుంటాను. ఊర్లో ఎవరైనా చనిపోయారంటేనండి చనిపోయిన వ్యక్తి శవం దగ్గరికి వెళ్ళి చూడాలంటే భయం, ఆ శవాన్ని మన ఇంటి ముందు తీసుకుని వెళ్ళిపోతాను, మన ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాళ్ళం నా చిన్నతనంలో. ఈరోజు ఏంటి అసలు, ఈరోజు ఎలా ఉంది చూడండి, అసలు చావంటే భయపడిన వాళ్ళు ఈరోజు మనుషులను చాలా సులువుగా తేలికగా చంపుతున్నారు. ఒకప్పుడు కేవలం పురుషులు మాత్రమే కొడవళ్ళతో గొడ్డళ్ళతో వేట కొడవళ్ళతో చంపారనుకుంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చంపడంలో ఆరితీరిపోయారు. ఇంటి ఆడవాళ్ళు కూడా చంపేస్తున్నారా, ఎందుకు చంపడం లేదు? ఇక ఎంత పిచ్చితనం వచ్చేసిందో ఇప్పుడు మీరు విన్నారు కదా, ఏంటి కన్న కూతురు 6 నెలల పసిబిడ్డను కూడా ఒక తల్లి
ఎలా బలి చేసిందండి, ఎలా గొంతు కోసేసిందండి కత్తితో, మీరు చూసారే కదా. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి ఏంటి, వీటన్నిటి కారణం ఏంటి, ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు, చెప్పకూడదు కూడా. కేవలం బైబిల్ను పట్టిన, బైబిల్ తెలిసిన, బైబిల్ చదువుతున్న, బైబిల్ బోధిస్తున్న క్రైస్తవులంగా మనం చెప్పాలి. కారణం ఏంటి చెప్పమంటారా? అందరూ దేవుడి గురించి చెప్పుకున్నారు, దేవుడి గురించి తెలుసుకున్నారు తప్ప దయ్యం గురించి ఎవరండి చెప్పారు? చెప్పండి. దయ్యము అనగానే ఏమని చెప్పారు? దయ్యం అనగానే తెల్ల చీర కట్టుకుంటుందని చెప్పారు. దయ్యం అనగానే ఏమని చెప్పారు? జుట్టు విరబోసుకుంటుందని చెప్పారు. దయ్యం అనగానే ఏమని చెప్పారు? ఓ పండ్లు కోరలుగా బయటకు వచ్చేస్తాయని చెప్పారు. దయ్యం అంటే కాళ్ళు ఏమంటే వెనకకు తిరిగి ఉంటాయి, ఓ గజ్జల సవ్వడి అని చెప్పారు. ఇంతకు మించి దయ్యం అంటే అది దయ్యమా? ఇటు ఇది దయ్యమా? ఇది సినిమాలలో దయ్యం, సినిమాల్లో చూపించేది అది. దయ్యం అంటే ఇంత సింపుల్గా ఉంటుంది అనుకున్నారా మీరు? దయ్యమే ఒకవేళ అంత సింపుల్గా ఉంటే సమాజం ఎందుకండి ఇంత భయంకరంగా మారిపోతుంది? ఒకవేళ నిజంగా దయ్యాలు అలా తిరుగుతున్నాయి అనుకుంటూ ఊరుకునే వాళ్ళ మన వాళ్ళు, ఎక్కడో అంగారకుడి మీద ఏముందో చూస్తున్న వాళ్ళు, శ్మశానంలో దయ్యాలు కనబడవా? ఏమండి, ఇతర గ్రహాలలో ఏముందో చూసి తెలుసుకుంటున్నటువంటి ఈరోజు ఇంత టెక్నాలజీలో నిజంగా ఇటువంటి దయ్యాలే ఒకవేళ ఉన్నాయనుకుంటే ఊరుకునే వాళ్ళ ముందు వాళ్ళు చంపేసేవాళ్ళు కాదు. అలా దయ్యాలు చంపేస్తే అసలు ఇక పోలీస్ స్టేషన్లో ఉండవు, కోర్టులో ఉండవు, ఏమీ ఉండవు కదా. అంటే దయ్యం వీళ్ళనుకుంటున్నట్టు తెల్ల చీరలో కనిపించేది దయ్యం కాదు, అది లేదు తెల్ల చీరలో. సినిమాల్లో చూపించిన దయ్యం అది దయ్యం కాదు, అది కేవలం కల్పితం. అందుకే అప్పుడప్పుడు కూడా రాస్తుంటారండి వాళ్ళు, ముందుగానే రాస్తుంటారులేండి ఈ ఏమండి ఈ సినిమాలో ఉన్న ఈ పాత్రలు కానీ ఇవన్నీ కూడా ఏంటట కల్పితం, నిజం కావవి. శ్మశానాలలో దయ్యం ఉందా? అంటే మన ఇంట్లో దేవుడు ఉన్నాడా? అబ్బా, ఇటు శ్మశానాలలో దయ్యం ఉందట, సంగంలో దేవుడు ఉన్నాడా? ఇంతకీ రక్తాల గారెంటు కొట్టుకుంది ఎక్కడా? సంఘంలో, సమాజంలో. ఏమంటే దోపిడీలు ఎక్కడ జరిగితే? శ్మశానంలో జరిగాయా, ఊళ్ళో జరిగాయా దోపిడీ? ఇక్కడే జరిగాయి. ఏమండి అత్యాచారాలు ఇక్కడ జరుగుతున్నాయా, శ్మశానంలో జరుగుతున్నాయా? అవి ఇక్కడే జరుగుతున్నాయి. హత్యలైన, అత్యాచారాలైన, దోపిడీలైన, దొంగతనాలైన ఇవన్నీ సమాజంలో జరుగుతుంటే ఇక్కడ దేవుడు ఉన్నాడా? దయ్యమేమో శ్మశానంలో ఉందా? అబ్బబ్బ, వాడు బలేగ పెట్టాడని మన చెవులో పువ్వు ఎవరు ఆడే దయ్యం. అంటే మనందరూ చూపేమో శ్మశాన వైపుకి మళ్ళించాడు, ఆడొచ్చి ఎక్కడ కూర్చున్నాడు? సరిగ్గా మన మధ్యకు వచ్చేసాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ తెసలోనికి రాసిన పత్రిక. ఏమండి ముగించుకుందాం, తెసలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటినీ ఎదిరించుచు, దానికంతటికీ పైగా వాడు అనగా అపవాది దయ్యము. వాడు అంటే ఆడే మీ విరోధి. వాడు అంటే ఎవడండి? ఎవడు మీ శత్రువును మీరు గౌరవనీయులు అని పిలుస్తారండి మీరు? మీ శత్రువుని గౌరవనీయులైన శత్రువులు అయినటువంటి మీరు రావాల్సిందిగా వేదిక మీద అంటారా? జన అలా పలకరిస్తారండి మీరు? లేదండి, మీరు వీడెవడు అపవాది, ఆడు మన విరోధి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె అన్నాడు పేతురు గారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:8 మీ విరోధి అయిన అపవాది వాడు గర్జించు సింహం వలె వాడు వెదుకుచు తిరుగుచున్నాడు. ఎవరిని మృంగాల, ఎవరిని మృంగాల, ఎవరిని మృంగాల అని తిరుగుతున్నాడు. విచిత్రమేంటి చెప్పమంటారా? నన్ను మింగలేదని అనుకుంటున్నావా? ఆల్రెడీ నిన్ను మింగేశాడు. విచిత్రం ఏంటి చెప్పమంటారా? ఆడ మింగిన సంగతి కూడా నీకు తెలియదు, ఆడ అంత మాయగాడు. కొంతమంది దొంగలు ఉంటారండి, ఏమంటే పరిచిపోయిన తర్వాత కానీ మనకు తెలియదు, అబ్బా వీడు చాలా స్పెషల్ అండి వీడు, ఎందుకంటే నాకు తెలియకుండా పక్కనే ఉండి నా పరిసే ఈడే ఇంటి తెలివితేటలుంటే కనిపించి వీడే ఇలా ఉంటే కనబడని వాడు, ఇక వాడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి చెప్పండి? వాడు అంత తేలిగ్గా దొరకడండి. అప్పుడు చిన్నప్పుడు ఒక సినిమా ఉండదు, చిక్కడు దొరకడట. ఎవడదది ఈడిదే అది, ఆడు చిక్కడు ఎవడికి దొరకడు. ఆడిని పట్టాలంటే మనమే పట్టి అప్పగించాలి సమాజానికి. ఎందుకు చెప్పమంటారా? పౌలు గారు కొరింథీయులకు రాస్తారు 2వ పత్రికలో మంచి మాట అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే
సాతాను మనలను మోసపరచకుండునట్లు, సాతాను మనలను మోసపరచకుండా ఉండు నిమిత్తము మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. నెక్స్ట్, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అన్నాడు. ఇదేంటి సాతాను తంత్రాన్ని ఎరగని వారము కాము అన్నాడంటే, అంటే కొరింతీలో ఉన్నటువంటి సంఘానికి సాతాను తంత్రాలు తెలుసా తెలీదా? ఎరుగని వారము కాము, ఎరుగని వారము కాము, ఎరుగని వారము కాము అంటే దాని అర్థం ఏంటి అంటే ఎరిగిన వారమే, తెలుసుకున్న వారమే. అంటే సాతాను తంత్రాలు, అపవాది తంత్రాలు ఎరిగిన వారు. క్రైస్తవుడా, నువ్వు గుండ్రేవులలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం, మీరు కూడా సాతాను తంత్రాలను ఎరిగిన వారుగా ఉండాలి. మాకు దేవుడు తెలుసు అంటే కుదరదు, మాకు దేవుడు తెలుసండి, వాక్యం తెలుసండి అంటే ఉపయోగం లేదు. దేవుడు తెలిసినా వాక్యం తెలిసినా ఉపయోగం లేదు. దేవుడు తెలియాలి, దేవుడితో పాటు దయ్యము కూడా తెలియాలి. అంటే పౌలు గారు వాక్యం నేర్పించాడు, సాతాను తంత్రాలను కూడా వాళ్లకు చెప్పాడు. దేవుడు గురించి చెప్పాడు ప్రతి సంఘంలో, దయ్యం గురించి కూడా చెప్పాడు. మనం కూడా మన పిల్లలకు మంచి వాళ్ళ గురించి చెబుతాం, చెడ్డ వాళ్ళ గురించి చెప్తాం. మంచి చెబుతాం, చెడు చెబుతాం. మంచి చెబితే, మంచి చేస్తే ఓ ఇలా ఉంటావురా, అదే చెడు చేస్తే అలా అయిపోతావురా, రెండు చెబుతాం. అలానే ఈరోజు సమాజంలో దేవుడు, దేవుడు ఎక్కడ చూడండి, దేవుడు దేవుడు, దేవుని ఆలయాలు దేవుని ఆలయాలు, అక్కడికి వెళ్ళే వాళ్ళంతా దేవుడు గురించి తప్ప అసలు దయ్యాన్ని గురించి ఎవరైనా సభలు పెట్టడం కానీ, దయ్యాన్ని గురించి మాట్లాడటం కానీ, దయ్యం యొక్క తంత్రాలు చెప్పటం కానీ ఎక్కడైనా మీరు చూసారా చెప్పండి? అసలు లేదు. ఎందుకు? అందరూ కూడా ఆడి మాయలో పడిపోయారు. వాళ్ళకి తెలియకుండానే వాడు వాళ్ళను మింగేశాడన్నమాట. అది విషయం. మనం బయట ఉన్నాం కనుకనే వాడి గురించి మాట్లాడుతున్నాం. అర్థమైందా? వాళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోరు. అంతే, దొంగ దొంగ గురించి చెప్పుకుంటాడు. ఏంటి దొంగకు దొంగ సాక్ష్యం అన్నట్టు లోకంలో సామె, దొంగ దొంగకు సాక్ష్యం. మరి వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరు ఎందుకంటే దయ్యం గురించి చెప్పరు? మిగతా వాళ్ళు ఎవరు ఎందుకంటే టైటిల్ పెట్టరు? మిగతా వాళ్ళు ఎవరు వాడు తంత్రాలు ఎందుకని మాట్లాడరు? అంతా ఆడు మింగేశాడు కాబట్టి. కానీ పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్నాడు అని అంటే, ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా వాడి తంత్రాలను, వాడి కుయుక్తులను ఖచ్చితముగా ఎరగాలి, తెలియాలి. మన దేశం శత్రుదేశమైన పాకిస్తాన్ మీద ఎప్పుడు ఒక కన్నేసి ఉంచిద్ది. ఎందుకు? ఆడు మన శత్రువు, ఎటువైపు నుంచి వస్తాడో తెలియదు. అందుకే బార్డర్లో ఎంత టైట్ సెక్యూరిటీ పెడతారో తెలుసు కదండి. బార్డర్లో మనకున్నటువంటి త్రివిధ దళాలు, ఆకాశంలో సైన్యం, సముద్రంలో సైన్యం, భూమి మీద సైన్యం, మూడు సైన్యాలు 24 గంటలు కన్ను ఆర్పకుండా, కన్ను ఆర్పకుండా ఒక సెకండ్ కూడా నిద్రపోకుండా షిఫ్ట్ల వారీగా అక్కడ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఎందుకు? వాడు శత్రువు. మన దేశంలోనికి ఎటువైపు నుంచి ఎలా ప్రవేశించి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాడో తెలియదు. అలానే ఖచ్చితంగా మనము కూడా మన శత్రువు అయిన అపవాది గురించి, మనకే కాదండి అందరికీ శత్రువు వాడు, ప్రపంచంలో మనుషులందరి శత్రువు వాడు. అందుకే దేవుని పిల్లలుగా పుట్టినటువంటి వారిని దేవునికి పిల్లలు కాకుండా చేస్తూ, దేవుని పిల్లలను తన పిల్లలుగా చేసుకుంటూ అందరిలో వాడుండిపోయాడు. వాడు కూర్చున్నాడు. ఇప్పుడు అదే చదువుకుంటున్నావు, వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని కనపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును, దేవుని ఆలయములో కూర్చుండును. ఏది దేవుని ఆలయం? ఇప్పుడు మనం అంతా కూడా అంటే ఆదివారం వెళ్ళి మనం కూర్చునేటువంటి స్థలమే, అది వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు అక్కడ కూర్చున్నాడు అంటారు ఏంటి? ఇప్పుడు అయితే అక్కడేం పడాడికి తానే తలలేసి వచ్చేసాం అంటే లోపల ఉండిపోయాడు కూడా బంధించేశారు అనుకుంటున్నారు. ఇప్పుడైతే లేదండి, నువ్వు ఎక్కడికి వెళ్తే ఆడు అక్కడికే వస్తాడు. నేను వీడని నీడను నేను. ఈ పాట ఆడిదే దయ్యం గడిది ఏమండి అంటే, వాడు నిన్నే వెంటాడుతున్నాడా, నిన్నే వెంటాడుతున్నాడు, నీతోనే వస్తాడా, నీతోనే వస్తాడు. నువ్వు ఎక్కడికి వెళతావు వెళ్ళురా, నేను మాత్రం నిన్ను వదిలి పెట్టనురా, నిన్ను వదలా అంటాడు. చూసావా, నిజమే. ఇవన్నీ ఈ డైలాగులను వీడివండి, ఇవన్నీ వీడివే.
అంటే అందరిలో వాడు కూర్చున్నాడా? అందరిలో కూర్చున్నాడు. అంటే దేవుని ఆలయాలైన మానవ దేహాలలో ఎవరు వచ్చారట? ఎవరు వచ్చారని చెప్పాడు ఇక్కడ? దయ్యం. దేవుడు ఉండవలసినటువంటి మానవ దేహాలలో, దేవుడు కూర్చోవలసినటువంటి దేవుని నివాస స్థలమైన నిర్మాణాలలో వాడొచ్చి కూర్చోవటం ఎంత అవమానమది. దేవుడు ఎంత కష్టపడ్డాడు? 9 నెలలు తల్లి గర్భంలోకి వచ్చాడు కదా, నీ పిండం ప్రారంభం కదా. ఆయన మాంసముతో చర్మముతో మాంసముతో ఎముకలతో నరములతో సంధించిన వాడు కదా. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమనుకుంటు తెలుసా? నేను కట్టుకుంది ఎవరై, నేను రా నిన్ను కన్నాను, నేను రానికి నిర్మించాను, రూపాన్నిచ్చాను, నేను రానికి అవయవాలు ఇచ్చాను, కనుక నేను ఉండాలరా నీ దేహంలో అని ఆయన అనుకుంటే మనం నా దేవుడదు, మాకు దేవుడదు ఎవరు కాదు, వాడు వచ్చేయాలి లోపలికి అని ఈరోజు ప్రతి మనిషి దేవుణ్ణి బయటపెట్టేశాడు, దయ్యాన్ని లోపల కూర్చోబెట్టుకున్నాడు. అందుకే మనుషుల ఆలోచనలు బాగోవు, చూపులు బాగోవు, నడత బాగోదు, ప్రవర్తన బాగోదు, బ్రతుకే ఎందుకు పాడైపోయింది? ప్రతి మనిషి బ్రతుకంటే ప్రతి మనిషి బ్రతుకులో, ప్రతి మనిషి దేహంలో, ప్రతి మనిషి జీవితంలో దేవుడు కాక ఎవరున్నారన్నమాట? దయ్యం. ఇది ప్రభువునందు ప్రేమన దేవుని పిల్లారా. దేవుని ఆలయాలుగా ఉండవలసిన మానవ దేహాలు ఈరోజు ఎవరికి నిలయాలుగా మారిపోయాయన్నమాట? దయ్యానికి. చివరిగా ప్రకటన గ్రంథం 3:20 చూస్తారు ఒక మాట. ప్రకటన గ్రంథం 3:20, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచున్నాను. ఏ తలుపు? మీ ఇంటి తలుపు అనుకుంటున్నారా ఏంటి? లేదు గుడి తలుపు అనుకుంటున్నారా? గుడి తలుపు కాదు, ఇంటి తలుపు కాదు, హృదయం అనే తలుపు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉండేది మీకు తెలుసు అనుకుంటాను, హృదయం అనేడు తలుపు నొద్ద యేసు నాదుండు కదా. అంటే యేసుక్రీస్తు ఎక్కడ నిలబడి తలుపు తడుతున్నాడు అన్నమాట? హృదయం అనే తలుపు తడుతున్నాడు. ఆయన తలుపు తడుతున్నాడు అని అంటే తట్టేవాడు బయట ఉన్నట్ట లోపల ఉన్నట్ట చెప్పండి. తలుపు తడుతున్నాడు అంటే తలుపు తట్టేవాడు బయట లోపల, బయట ఉన్నవాడు తలుపు తడతాడు లోపల ఉన్నవాడు కాదు. అంటే ఇప్పుడు ఆయన హృదయము బయట నిలవబడి తలుపు తీయిన ఆయన అని అంటున్నాడు అని అంటే దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? బయట. అదేంటి కట్టుకుంది ఎవరు? ఆయన. బయట ఉన్నది ఎవరు? దేవుడు. మరి లోపల ఎవరున్నారైతే? చెప్పేశారు కదా, వాడే ఉన్నాడైతే మీలో. అంతే కదండి, మరి ఆయన బయట ఉన్నాడు, మరి లోపల ఎవరున్నారబ్బా? ఖాళీగా మాత్రం లేదండోయ్, ఖాళీగా మాత్రం అస్సలు. ఆయన బయటికి పంపించేశామా? అవును. మరి ఎలా తలుపు తడుతున్నాడంటారా? ఏంటంటే వాక్యం చెప్పినప్పుడల్లా ఆయన తలుపు తడుతున్నట్టే కదా, రే మారండి రా అని అనడం, మీరు మారండి అని వాక్యం ద్వారా చెప్పటం, ప్రకటించటం అంటే అర్థం ఏంటి? ఆయన తలుపు తట్టడం అన్నమాట. ప్లీజ్ చాలిక, చాలు మారండి, తలుపు తీయండి, ఆయన లోపలికి వస్తాడు, మీరు పాపం చేయకండి, తప్పు చేయకండి అని వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, సరిచేస్తుంది అనంటే ఇది తలుపు తట్టడం. ఎంత తలుపు కొట్టనివ్వండి, ఆడు లోపల బాగా మిమ్మల్ని మత్తులో పెడుతున్నాడు, అసలు తీయం మనం. అందుకే చూడండి, ఆదివారాలు వాక్యం చెప్పినా తలుపు తీయం, ఆ తర్వాత మిగతా రోజుల్లో లైవ్ చూసినా తలుపు తీయం, ఆ తర్వాత సువార్త కార్యక్రమాలు తలుపు తీయం. ఈ 3 రోజుల్లో మాత్రం ఎంతమంది ఇస్తారో చూద్దాం. ఈ 3 రోజులు కూడా అరుస్తున్నాం కదా, కేకలు పెడుతున్నాం కదా, చెప్తున్నాం కదా, మీరు ఎంతైనా చెప్పండి, మా తలుపులు మాత్రం మేము తీసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రభు లోపలికి వస్తే మేము చాలా మానుకోవాలి, అదే దయ్యంగా లోపలుంటే మేము ఏం చేసినా అభ్యంతరం లేదు. ప్రభు అయితే అన్నిటికీ అభ్యంతరం పెడతాడు, కానీ దయ్యంగా అడితే ఏ అభ్యంతరం? ప్రభు వచ్చాడనుకోండి సుట్టదాగొద్దు అంటాడు, నేను తాగకుండా ఉండలేను. ప్రభు వచ్చాడనుకో సిగరెట్ మానేయమంటాడు, నేను మానకుండా ఉండలేను. ప్రభు లోపలికి వచ్చాడనుకోడు మధ్య మానేయమంటాడు, అబద్ధం ఆడొద్దు అంటాడు, ఇవన్నీ ఎవడబడతాడు? అందుకే మీదేది మీరు చూసుకోండి బ్రదర్, మేము మాత్రం తలుపు తీసే ప్రసక్తి లేదు అంటారా? ఒకవేళ మీరు తలుపు తీయకపోతే, ఆయన మీ హృదయంలోనికి రాకపోతే, మీ జీవితం ఇక్కడే కాదు తర్వాత కూడా ఎంత భయంకరంగా ఉంటుందో. రేపు మాట్లాడుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మీ పిల్లలకు మీ విలువైన మాటలు చెప్పాను, విన్నారు, ఎంత జాగ్రత్తగా విన్నారో వాటన్నిటినీ కూడా నాయన అంతే జాగ్రత్తగా పాటించడానికి సహాయం చేయండి.
ఈ సభల కోసం మీ పిల్లలు చాలా కష్టపడ్డారని తెలిసిందే. చాలా మంది ఇందులో పాలిబాక్స్తులు అయ్యారని కూడా మేము విన్నాం. చాలా సంతోషం. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకునండి. ఈ సభలు మీ పిల్లలలో కొందరి జీవితాలలో మార్పును తీసుకుని రాగలిగితే మాకంతకన్నా ఆనందం మరొకటి లేదు. రేపు జరిగే ముగింపు సభను కూడా మా అందరికీ ఆశీర్వాదకరంగా మలచి, కొందరైనా మీ పిల్లలు తిరిగి మిమ్మల్ని ఆహ్వానించి తమ హృదయంలో మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్న భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుతూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించినగాక. ఆమెన్.